వర్షాకాలం పచ్చళ్ళు ఏవో రకరకాలు చేసుకుంటాం కదా తోటి రెండు రకాల పచ్చళ్ళు చేస్తాం ఒకటేమో పెరుగు కలిపి చేసేది ఇంకొకటేమో కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర వేస్ట్ చేసేది ఈ పెరుగు కలిపే పచ్చడి మా ఇళ్లలో చేసుకునే పచ్చడినండి నా చిన్నతనంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివసీమ ఉప్పెన చాలా పెద్ద తుఫాన్ కూరగాయలు లేవు నీళ్ళు ఊర్లో నుంచి బయటికి వెళ్లే వీలు లేదు రోజుల తరబడి ఇళ్ళల్లోనే ఉండిపోయాం చాలా ప్రమాదాలకి గురైన దురదృష్టవంతులు ఎంతమందో అదృష్టవంతులు కొంతమంది బతికి బయటపడ్డారు ఆ రోజుల్లో అయితే ఈ తెల్లవారులు వర్షమే ఏమి వేరే లేదనమాట అప్పుడు ఇంక ఏం చేస్తాం మాకంతా మడి ఆవకాయలు అవి తీయకూడదు మాగాయ పచ్చళ్ళు లాంటివి తీసుకోవచ్చు మాగాయ మిడుచు అని చేసుకుంటాం మేము ఆ దివసం ఊపెన్లో రెండు రోజులు మూడు రోజుల్లో రాత్రిపూట మేము మిడుస్తోటే అన్నం తిన్నాం ఉన్నవాళ్ళమంతా ఒక పెద్ద గిన్నెడు చేసి మా కాలేజీలో తలదాచుకున్న వాళ్ళకు కూడా పంపించారు మా నాన్నగారు ఉండేది మన దగ్గర ఉంటే కనుక చక్కగా చేసుకోవచ్చు దీని అన్నంలోకి బాగుంటుంది ఆ ఇడ్లీ దోశ అలాంటి వాటిలలో నలుచుకుని తినడానికి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మన జంజాల గారు అదేదో సినిమాలో కూడా పాడించారు మహా మహాపచ్చడి పెరిగేస్తే మహాత్తరి అది వేస్తే అడ్డవిస్తరి మానిన్యం మహాసుందరి అని ఎంత రుచిగా ఉంటుందో మిడుసుని పర్ఫెక్ట్గా చేయటం ఊరికే మాగాయిలో పెరుగు కలిపేస్తే అయిపోదు కొంచెం దాన్ని టేస్టీగా చక్కగా బ్యూటిఫై చేయాలన్నమాట ఒకసారి ఆ రుచి చూడండి పదే పదే అదే చేసుకోవాలనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మాగాయి ఉంటే బాగుంటుంది లేటెస్ట్ మాగాయతో కొంచెం చురుగ్గా ఉంటుంది పాత మాగాయ అయితే బాగుంటుంది అది ఏదైనా సరే ఒకటే పెరుగు మాత్రం కొంచెం కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది ఈ మాత్రం పచ్చడి చేసుకుందాం ఇది ఎంత వేసినా దీనికి కొలత లెక్క ఏం ఉండదండి మనకి ఎలా కావాలంటే అట్లా చేసుకోవటమే గట్టి పెరుగు వేయటము దీన్ని రెండింటిని మిక్స్ చేసుకోవాలి బాగా పెరుగు ఎక్కువే పడుతుందండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే మాగాయిలో కొంచెం ముక్కలు ఉంటాయి కదా వాటిని మనం అణిచేయగలుగుతాం అనమాట ఈ పాత మాగాయ పాత నిమ్మకాయల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి కొంచెం కొంతమందికి సూట్ కాదు తిన్నప్పుడు రుచి బాగుంటుంది కానీ తేన్పు వస్తుంది గొంతులోకి వస్తూ ఉంటుంది కాస్త అలా ఉన్నవాళ్ళు చివరిగా తినకూడదు మాగాయని ముందు తినేయాలి మజ్జిగలో నలుచుకుంటే పెరుగన్నలో నలుచుకుని తిన్నాం అనుకోండి అది గొంతులోకి వస్తూ ఉంటుంది వేడ నెలలో వేసుకుని నెయ్యో కొంచెం ఆ పాప నూనె వేసుకుని తినేస్తే అలా తేనుపు రాదనమాట పెద్ద ముక్కలు లేకుండా మొత్తం ఈవెన్ గా కలిసేలాగా కలిపేసేయండి ఎక్కడా పెరుగు బిళ్ళలు లేకుండా మాగాయ పెద్ద ముక్కలు లేకుండా కలిపేద్దాము మీగలు లేని పెరుగు మాత్రం వేసుకోండి తరకలిస్తే అంత రుచిగా ఉండదు ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం దీంట్లోకి ఇలా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి ఇడ్లీలో దోశలో నలిచేసుకోవచ్చు ఏం పర్వాలేదు దీన్ని బాగా రుచిగా చేసుకోవటం ఎలాగనేది చూద్దాం ఒక మూకుడు పెట్టండి మినపప్పు ఆవాలు ఓ రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయము మాగాయిలో కొంత నూనె ఉంటుందండి ఒకవేళ నూనె మాగాయి కాదనుకోండి మంది కొంచెం ఎక్కువ వేసుకోండి ఒకవేళ మంది ఆల్రెడీ తిరుగుమాత పెట్టిన పాత మాగాయే ఆటే ఎక్కర్లేదు కొద్దిగా దీనికి సరిపడా ఒక పెద్ద స్పూన్ అనుకోండి పోపు వేయడానికి వీలుగా ఒకవేళ ఆవాలు బొంత ఆవాలు పెద్దవైతే ముందేసుకోండి లేకపోతే మినపప్పు వేసుకుందాం ముందు నూనె కాగాక ఒక చిన్న స్పూన్ మినపప్పు చిన్న స్పూన్ ఆవాలు ఆవాలు చిటపట్లాడాక ఓ రెండు ఎండుమిరపకాయలు తర్వాత ఏమో జీడిపప్పులు చిన్న ముక్కలు చేసి వేసేయండి పల్లీలు కూడా వేసుకోవచ్చండి కానీ జీడిపప్పు వేసుకుంటే వచ్చే పర్ఫెక్ట్ రుచి మాత్రం పల్లీలతోటి రాదు ఇంగు వేద్దాము కొంచెము ఇంగు భలే బాగుంటుందండి ఇందులో వాసన తర్వాత కాస్త కరివేపాకు పోపు వేగనిచ్చి ఈ పెరుగు కలిపిన మాగాయ మిడుసులో పోసేయండి అన్నంలో కలుపుకుంటే రెండు ముద్దలకి ఒకటైనా ఒక జీడిపప్పు ముక్క రావాలన్నమాట అవి ఏవి లేకపోతే మానేయచ్చండి ఉన్నప్పుడు మాత్రం చేసుకోండి ఇది మాగాయ మెడుచు నెంబర్ వన్ మాగాయి తోటి చేస్తే ఇంకో చిన్న పచ్చడి చేసుకుందాము దీనికి కూడా ఒక చిన్న తిరగమాత వేద్దాం ఇదేంటంటే మనం మా పిన్నత్త గారి ఐడియా అండి ఎప్పుడో మా పెళ్ళి ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఆ ఫస్ట్ ఇయర్లో ఆవిడ చేసిన మాగాయ పచ్చడిని నేను ఆశ్చర్యపోయిన ఇలా కూడా చేసుకుంటానని మాకు మిడిసే తెలుసు ఆవిడ రెండేళ్ల క్రితం పాత మాగాయ అయినా సరే అంత మాగాయ పచ్చడి తీయటం ఒక చిన్న తిరగమాత పెట్టి అందులో ఒక చింటి పచ్చి ఉల్లిపాయ చాలా తక్కువ చిన్న ఉల్లిపాయ కాస్త కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి నూరి వేసేవాళ్ళు ఆ నెయ్యి వేసుకుని తింటే ఎంత అమోఘంగా ఉండేదో అది కూడా మనం వర్షాకాలం చేసుకోవచ్చు రాత్రిపూట ఏమీ లేకపోతే కొంచెం రసం పెట్టుకోవడం కొంచెం ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి కొత్తగా ఉంటుంది కదా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కొంచెం మినపప్పు ఆవాలు ఎందు గింజలు ఉన్నాయి కొంచెం ఇంగువ ఎండుమిర్చి వేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం పోప్ చల్లారిపోతుంది మనకి ఇబ్బంది లేదు దాన్ని అలా వదిలేసి ఇప్పుడు ఏం చేద్దాము ఓ ఇంత మాత్రం ఇంతమాత్రం అనుకోండి ఇక కనిపిస్తుంది కదా ఒక చిన్న బావులు దీనికి ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరగండి లేదా రోట్లో వేసి దంచేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసి దంచి అది ఎత్తి పచ్చడిలో కలిపేసేద్దాం ఇది కలవలేదనుకోండి మనకు అనుమానంగా ఉంది దీన్ని దాన్ని కలిపి రోట్లో వేసేయటమే చిన్న బౌల్లో దాంట్లో అంటే మనకి దంచే ఉంటాయి చూడండి అమాంతస్తాలు అందులో వేసి దంచేయచ్చు ఒక అరడజను పచ్చిమిర్చి అండి ఎందుకంటే ఈ ఉల్లిపాయ కాంబినేషన్ కోసం ఇక కూడా అంత కారం ఏమి ఉండదు మనకి వర్షాకాలపు సాయంత్రాలు కొంచెం చురుగ్గా తినగలుగుతాం మనం ఒకసారి దంచేద్దాము పచ్చిమిర్చి నూరేసి కాస్త కాసిన ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయక్కర్లేదండి చిన్న ఉల్లిపాయ సరిపోతుంది దీన్ని కూడా పచ్చిమిర్చితో కలిపి కొంచెం దంచేయండి బాగా కలిసిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేయండి దీంట్లో కరివేపాకు వేయక్కర్లేదండి కలిసేలాగా దంచేయటము కాస్త పెద్ద రోల్ తీసుకోండి మీరు నేను బుజ్జి రోలు పెట్టుకున్నాను కానీ బాగా ఆయన ఇందులో పడి పడేసి తొక్కేసేయండి ఒకసారి రోట్లో వేసి దంచేసాం కదా ఇందాక పక్కనే పోపు ముందే పోటీ పెట్టుకున్నాం అది ఇందులో వేసేద్దాం ఊరికే దీన్ని జస్ట్ పైన తాలింపు వాసన కోసం ఎక్కువ నూనె కూడా వేయలేదు కలిపేద్దాము ఓ బౌల్లో వేయటం టేబుల్ మీద పెట్టేయటమే ఇది రెండు పూటలు ఉంటుందండి మాగాయ మెడిసి కూడా గిన్నెలు తడిగా లేకుండా ఉంటే టూ త్రీ డేస్ హాయిగా ఉంచుకోవచ్చు అంత అవసరం ఉండదు అయిపోతుంది కూడా చక్కగా వేడివేడి అన్నంలో బ్రహ్మాండంగా నెయ్యి వేసుకుని దీన్ని బెస్ట్ మెథడ్ ఏంటంటేనండి ఎవరి ప్లేట్లో వాళ్ళకి వేసి పెట్టకూడదు కంచంలో వేసి ఎవరి కంచా వాళ్ళకి ఇవ్వడం కాదు ఓ పెద్ద బేసిన్లో అన్నం వేసుకుని వేడివేడి అన్నంలో ఈ మాగాయ పచ్చడి కలిపేసి చక్కగా నెయ్యేసి కలిపి తలా ఒక ముద్ద చేతిలో పెడితే ఎక్సలెంట్గా ఉంటుందండి పాతకాలపు ఇళ్లల్లో చిన్నప్పుడు తిన్న టేస్ట్ వస్తుంది అలా ట్రై చేసి చూడండి పాత మాగాయితో లేదా ఫ్రెష్ మాగాయతో రెండు రకాల పచ్చడి ఒకటి మాగాయ మెడుసు మాగాయ ఉల్లిపాయ పచ్చడి ఈ రెండు ట్రై చేసి చూడండి ఈ వర్షాకాలంలో సరదాగా చేసుకోవడానికి రెండు కొత్త రెసిపీలు అనుకోండి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి